ప్రజల కొరకు ఇలా ప్రగతి కొరకు మన నవ నిర్మాణమే ఆకాంక్ష. సంధించడం మన లక్ష్యమై, సాధించడం చాణక్యమై, శాసించడం ఇక ముఖ్యమై, సాధించడం సంరక్షమై. ఆంధ్రుల హక్కుల సాధన సమరపు సారథి చంద్రన్న. ఇదే మానవ నిర్మాణ ప్రతిజ్ఞ, విభజన జరిగిన నాడే మనమను కదకే జరిగిన ద్రోహం. ఓ పద్ధతంటు లేకుండా విడదీయడమే మోసం. నవ్యాంధ్ర స్వర్ణాంధ్రవుతుందంటే కళని మీరనుకున్నా, ఆ కళ సాకారం చేస్తూ కనులకు చూపించెను చంద్రన్న. ఆంధ్రుల సౌధం అమరావతి అని తలచెను చంద్రన్న. మేమున్నామని ముందుకు వచ్చి నిలిచెను రైతన్న. అనుపన్నదే తల వంచగా, గెలుపన్నదే వినిపించగా. తర్వాత గౌరవనీయులు రామచంద్రపురం శాసనసభ్యులు తోట త్రిమూర్తులు గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం కోరుతున్నాం. సభాధ్యక్షులు, పెద్దలు, అమలాపురం శాసనసభ్యులు, ఆనందరావు గారు, అదేవిధంగా ఈరోజు ఈ నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి అమలాపురం ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో చరిత్రంతకాలం జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఈ కోనసీమకి గుర్తుండిపోయేటువంటి విధంగా ఆనాడు బాలయ్య గారు ఉన్నప్పుడు కానీ ఈనాడు కానీ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పార్టీ అధ్యక్షులు శ్రీ కళా వెంకటరావు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, పెద్దలు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మహర్చులు యనమల రామకృష్ణుడు గారు, మరి మంత్రివర్యులు నక్క ఆనందబాబు గారు, మరి మన జిల్లా అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి, అదేవిధంగా గనుల శాఖ మహర్చులు సుజన్ కృష్ణ రంగారావు గారు, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మరి శాసనసభ శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులు, మిత్రులు, అభిమానులు, పెద్దలు మరియు పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో విభజన జరిగిన సందర్భంగా ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలనేటువంటి ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజుని తెలుగుదేశం పార్టీ కోటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అహర్నిశలు పనిచేస్తూ ఈ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్నటువంటి అనేక నమ్మకాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలని నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఈ కోనసీమ అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లా అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి జిల్లా మన తూర్పుగోదావరి జిల్లా అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి అటువంటి జిల్లాకి ఈ జిల్లా ప్రజల తరపుని కోనసీమ ప్రజల తరపుని మరి ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు బాలయోగి గారు ఉండగా మరి ఏదైతే బాలయోగి బ్రిడ్జిగా యానవలో యానవ ఎదుర్లకు బ్రిడ్జి నిర్మాణం జరిగిందో ఈ కోనసీమను కలుపుతూ కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ప్రధానమైనటువంటి మార్గం ఈ కోనసీమను కలుపుతూ వెళ్ళవలసినటువంటి మార్గం కోటిపల్లి ముక్తేశ్వరం వంతెన అనేటువంటిది చాలా అవసరం. దాన్ని నిర్మించడానికి కావాలనేటువంటి నిధుల్ని విధుల్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తారనేటువంటిది చెయ్యాలనేటువంటిది కోనసీమ ప్రజల తరపుని మరి మా నియోజకవర్గ ప్రజల తరపుని కూడా కోరుకుంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు ఏమన్నా జరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగినాయి. తెలుగుదేశం పార్టీ ద్వారానే జరుగుతుంది. మరి రాబోయే ఎన్నికల్లో 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసినటువంటి అవసరం బాధ్యత మనందరి మీద ఉందనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వచ్చేటువంటి అనేక పార్టీలు రావచ్చు, అనేక మంది మాట్లాడవచ్చు, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ 2019లో మరలా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్నటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని మనవి చేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కోనసీమ ప్రజలకి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత స్థానిక సర్పంచ్ గారు, రాజులపూడి భీముడు గారు, వెంకటేశ్వరరావు గారు వేదిక మీద రావాలని కోరుతున్నాం. అలానే రాష్ట్ర సాంఘిక శాఖ మాచులు గౌరవనీయులు పెద్దలు నక్క ఆనందబాబు గారిని వారి యొక్క సందర్శన కోరుతున్నాం. ఈనాటి నవ నిర్మాణ దీక్ష 4వ సంవత్సరం 4వ రోజు అమలాపురంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మాన్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో జరిగిన ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రం కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, అవమానకరంగా విడగొట్టబడినటువంటి రాష్ట్రం మరలా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళగలగలదనే ఒక విశ్వాసంతో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని మీరందరూ అప్పచెప్పారు. మీరిచ్చిన అధికారాన్ని, మీరుంచినటువంటి విశ్వాసాన్ని వమ్ము కాకుండా నమ్మకంతో పరిపాలన సాగిస్తూ ఆ రోజు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమాలు తీసుకొని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4వ రోజు కార్యక్రమం, ఒక్కో రోజు ఒక్కొక్క అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాల మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి దానికి ప్రణాళిక రూపకల్పన చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి అనే అంశం మీద ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమం, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, దళిత గిరిజనులు, బీసీ వర్గాలు, కాపు సోదరులు, బ్రాహ్మణ వైశ్య మైనారిటీ అన్ని వర్గాల సంక్షేమానికి ఇతోధికంగా మరి నిధులు వెచ్చించి ఈ రోజున వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.
సంక్షేమానికి చిరునామాగా ఈ రోజున ఈ ప్రభుత్వం నిలబడిందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా దళిత గిరిజనులకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలో 29,000 కోట్లు సప్లాన్ నిధులు వెచ్చించి 100కి 100% ఆ వర్గాలకే చెందే విధంగా నిధులు వెచ్చించి వారి యొక్క అభివృద్ధికి మరి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. సంక్షేమం ఒక్క దళితులకే కాదు, ముఖ్యంగా పార్టీకి మొట్టమొదటి నుంచి అండదండగా ఉన్నటువంటి బలహీన వర్గాల సంక్షేమం కోసం 10,000 కోట్లు ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు, అదేవిధంగా కాపుల సంక్షేమం కోసం 1,000 కోట్లు కేటాయింపులు, మైనారిటీల సంక్షేమం కోసం 1,100 కోట్లు కేటాయింపు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నూతనంగా బ్రాహ్మణులకి వైశ్యులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంత ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమం, వాటితో పాటు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డగించడం కోసం అభివృద్ధి నిరోధకులుగా పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒక పక్క చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఇంకో పార్టీ కొత్తగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ముగ్గురు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద కక్ష బూనినట్టు ప్రవర్తిస్తూ ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమానికి అభివృద్ధికి అడ్డుపట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వాళ్ళు పోషిస్తున్నటువంటి సైంధవ పాత్రని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున నవ నిర్మాణ దీక్ష ప్రధాన కొని ఒక అకుంఠిత దీక్షతో, ఒక కసితో, పట్టుదలతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలకి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో పూర్తి అండదండగా ఉండాలి, మీ సంఘీభావం తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరం నడు నడు కలిసి ముందుకు సాగితేనే రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్ళిద్ది. ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇతోదిక ఉత్సాహంతో అహర్నిశలు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన, దేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టడం కోసం ఒక విజన్ని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇదే విధంగా ముందుకు సాగాలంటే తప్పనిసరిగా మీరందరూ అండదండలు ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటూ నేను నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. తర్వాత గౌరవనీయులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, హోంశాఖ మంత్రులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారిని వారి యొక్క సందేశం కోరుతున్నాను. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు, మరి చంద్రబాబు నాయుడు గారు మరి అమలాపురం వచ్చిన సందర్భంలో కూడా మొదటి 4 సంవత్సరాల తర్వాత మరి అధికారికంగా ఈరోజు అమలాపురం రావడం జరిగింది. మరి అది అభినందన తెలియజేసుకుంటూ వేదిక నలిగించిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తి నేను. ఇవాళ డిప్యూటీ చైర్మన్గా, డిప్యూటీ సీఎంగా తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చునే పరిస్థితి ఈ రోజు వచ్చిందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు బాలయ్య గారు కానీ, మెట్ల సత్యనారాయణ గారు కానీ, ఈరోజు నన్ను కానీ ఈరోజు ఆదరించి కోనసీమ ప్రాంతంలో మరి నాయకులు తయారు చేయాలి, నాయకత్వం తయారు చేయాలి, ఈ ప్రజలందరూ నాకు అభిమానం, కోనసీమ అంటే నాకు అభిమానం అని చెప్పి వేళ చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి కార్యక్రమం వేల చంద్రబాబు నాయుడు గారు నవనీరణ దీక్షిత సందర్భంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మన జిల్లాకు రావడం జరిగింది. మన జిల్లాలో కూడా తూర్పుగోదావరి జిల్లా అంటే మరి తెలుగుదేశం పార్టీ కంచుకోట మొదట్లో 21కి 27 స్థానాలు నెగ్గింది. మరి చంద్రబాబు నాయకత్వంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మరి తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ కూడా రామకృష్ణ గారు మేము కూడా నాయకత్వం వహించి ఈ జిల్లాలో ఏకత్వంగా ఒకే మాటగా ఒకే పాటగా మరి తీసుకెళ్తూ ఈ కార్య మన జిల్లా అభివృద్ధికి మనంతా కృషి చేస్తున్నామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మంచి కార్యక్రమం, ఈరోజు మరి ఆయన పట్టుదల ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఒక మంచి రాజధాని నిర్మాణం కట్టాలి, చేయాలి. రాజధాని నిర్మాణమే కాదు
కోపరందరూ నమ్మకంగా ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధికి, మీరు కోపరికి నమ్మకంగా ఈ బీసీలో చేరుతారని నమ్మకం ఉంది. కనుక ఈరోజు మేము అందరూ కూడా మీ సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుందని చెప్పారు. మరి ఏం వచ్చిందో, సడన్గా 3 నెలల నుంచి 4 నెలల నుంచి విమర్శించడం మొదలెట్టారు. మనందరికీ తెలుసు బీజేపీ మరి డైరెక్షన్లో ఏటి జగన్ కానీ ఇటు పవన్ కానీ ఇద్దరు కూడా డైరెక్షన్లో వెళ్తారు. కనుక ఏదో మాట్లాడుతున్నాడు ఆయన, ఒకరు ఇవాళ చెప్పింది రేపొద్దు నిలబడదు, మాటలు కూడా నిలబడవు. కానీ మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మాట ఒకటే మాట, కాపులకి బీసీలో చేరుతానన్నాను, నేను తప్పనిసరిగా చేరుతాను అని చెప్పి ఇప్పటికే అదే మాట మాట్లాడతారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే సంక్షేమే కాదు, అభివృద్ధే కాదు, ఇవాళ మారుమూల ప్రాంతాలు రోడ్లు వేయటమే కాదు, పక్కా గృహ నిర్మాణమే కాదు, ఇవాళ పట్టణంలో గృహ నిర్మాణమే కాదు, ఇవాళ పేదల కోసం ఆలోచించి పేదల సంక్షేమం, పేదల పైకి రావాలి, పేదల పైకి వచ్చారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన నమ్మకంతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఒకే మాట, టైం లేదు కనుక ఒకే మాట, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నమ్ముకున్నారు మొదటి నుంచి కూడా. చంద్రబాబు నాయుడు ఆ రోజు తుఫాను వచ్చినప్పుడు 96లో ప్రాణ రిస్క్ చేసి మరి సముద్ర ప్రాంతంలో మత్స్యకారుల దగ్గర దిగాడు హెలికాప్టర్లు అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. అందుకే మన కోనసీమ అంటే అది అభిమానం, మనందరం కూడా కోనసీమ అభిమానంతో ఈరోజు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు పలికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నాం, రేపు కూడా ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకోడు. ఈ కోనసీమ ప్రాంతంలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఇంకా రాజులు ఉన్నారు, అనేక కమ్యూనిటీలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీలన్నీ కూడా మీకు ఎప్పుడు కూడా మద్దతు పలికి, ఎందుకంటే మీరందరూ కూడా మీకు అందరూ ఇప్పుడు కూడా ప్రోత్సహించి మమ్మల్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారు నమ్మకం మాకు ఉందని చెప్పి పార్టీ పరంగా మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నం, ఈరోజు సంక్షేమం సాధికారిత ఈ ప్రయత్నంలో నన్ను తప్పనగా సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాను. ఈరోజు సంక్షేమం సాధికారిత రెండు కళ్ళుగా మనల్ని పరిపాలిస్తున్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వారు సాంఘిక సంక్షేమ శాఖ కింద ఇంక్రీజ్ ఇన్ మెయింటెనెన్స్ అండర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ జీవోఎంఎస్ నెంబర్ 81 డేటెడ్ 5/6/2018. అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లలకి న్యూ డైట్ మెను, దానికి సంబంధించినటువంటి నిధులను పెంచుతూ 137 కోట్లు విడుదల చేస్తూ జీవోఎంఎస్ నెంబర్ 83 డేటెడ్ 5/6/2008 కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టల్లో చదివే పిల్లలందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుతూ 48 కోట్లు రిలీజ్ చేస్తూ మొత్తం 546 కోట్లు 137 కోట్లు 48 కోట్లు 3 జీవాలని మీ అందరు ఎదురకుండా ప్రజలకి రిలీజ్ చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరికీ 800 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవోలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి ఇప్పుడు మన అందరి ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4వ సంవత్సరంలో మన కోనసీమకి మన అందరినీ చూసి మన అందరితో కలిసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని పంచుకోవడానికి అమలాపరం ఇచ్చేసినటువంటి మన అందరి ప్రీతమ నాయకులు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన భవిష్యత్తు ప్రదాత, మనకు అండ అయినటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రసంగించుకోరుతున్నాం.
వేదిక పైన ఉన్న పెద్దలు, ఈరోజు నేను అమలాపురం అనికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదర మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని వార్డుల్లో టీవీలు పెట్టుకుని 4వ రోజు సమక్షేమం సాధికారత అనే కార్యక్రమం కింద అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. అలాంటి వారందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను చాలాసార్లు అమలాపురానికి వచ్చాను. నేనెప్పుడు ఇంత ఉత్సాహం, ఇంత అభిమానం చూడలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత అభిమానం చూస్తున్నాను. అలాంటి మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా ఎక్కడ లేని ధైర్యం వస్తూ ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమలాపురం వస్తే మనకందరికీ పరిచయమైనటువంటి సుపరిచితమైనటువంటి బాలయ్య గురించి మర్చిపోలేం. అదే మరిగా మెట్ల సత్యనారాయణ గారి గురించి మర్చిపోలేం. ఈ ఇద్దరు నాయకులు కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసంతో పనిచేశారు. అలాంటి నాయకుల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం మనందరి బాధ్యత. ఘనమైన నివాళులర్పించడం మనందరి కర్తవ్యం. అదే సమయంలో అలాంటి నాయకుల స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈ ప్రాంతం అలాంటి స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎందుకు మనం నవ నిర్మాణ దీక్ష పెట్టుకున్నాం? ఈరోజు పెట్టుకునేది కాదు, 4 సంవత్సరాల కంటే ముందు. మనం ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనందరం ఆలోచించి అన్ని రాష్ట్రాల వారిగా మనం ఒక పండుగ చేసుకునే పరిస్థితుల్లో లేము. అందుకే మనం ఆలోచించాం ఏం చేయాలంటే ఆ రోజు నవ నిర్మాణ దీక్ష చేసి మనందరం కూడా అంకితమైన భావంతో పనిచేయాలని ముందుకు పోయాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం, ఎక్కడ చూసినా మీ స్ఫూర్తి చూస్తున్నాను. చాలామంది చాలా దీక్షలు చేస్తారు, భవానీ దీక్ష చేస్తారు, అయ్యప్ప దీక్ష చేస్తారు, వెంకటేశ్వర స్వామికి దీక్ష పొంటారు, కొంతమంది రంజాన్ దీక్ష పొంటారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున మనం జరుపుకునే ఏకైక దీక్ష మనం పూణే ఈ నవ నిర్మాణ దీక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నవ నిర్మాణ దీక్ష 5 కోట్ల ప్రజల కోసం మనం చేసే దీక్ష. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2014 కంటే ముందు ఆనాటి ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. రాష్ట్ర విభజన సమయంలో అన్యాయం జరిగింది, అందుకని కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం అందరం ఆలోచించి మనం అందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములం అయితే మనకు న్యాయం జరుగుతుందని ఆశించి ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. మళ్ళీ వీళ్ళు నమ్మక ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు, నమ్మించి మోసం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని ఆ రోజు ఏదైతే నవ నిర్మాణ దీక్ష పెట్టుకున్నామో అది అప్పటికీ ఇప్పటికీ మనందరికీ ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఒక మాట అండి, మీకు అండగా నేను ఉంటాను, నేను కష్టపడతాను, అందరం కష్టపడదాం, కష్టపడి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్1 రాష్ట్రంగా తయారు చేసే వరకు విశ్రమించేది లేదని ఆ రోజే మీకు చెప్పాను. ఇంకొక మాట కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, ఇది వాళ్ళ బాధ్యత.
కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ముందుకు పోతాం తప్ప ఎనిక్కిపోయే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 4 సంవత్సరాల్లో కేంద్రాన్ని ఒకసారి చూస్తే అడుగడుగున అడ్డంకులు సృష్టించారు, మనకు సహకరించలేదు. ఆ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ రైతాంగం కూడా ఉన్నారు. రైతులందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదే కోనసీమకి లీడర్స్ అందరిని తీసుకొచ్చి క్రాప్ హాలిడే తలపని ఈ కోనసీమకు వచ్చాం. ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? నీళ్లున్నాయి కానీ గిట్టుబాటు ధర లేదు, నీళ్లున్నాయి కావలసిన ఇన్పుట్స్ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు, విత్తనాలు కానీ ఎరువులు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి నేను ఒకటే ఆలోచించాను, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల్ని పూర్తిగా ఆదుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే కొన్ని వేల ఆత్మహత్యలు జరిగాయి, అవన్నీ చూసిన తర్వాత రైతుకు అండగా ఉండాలని నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతు బకాయిలు 1,50,000 వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, దేశంలో ఎక్కడైనా చేశారా అని అడుగుతున్నా, ఎక్కడా జరగలేదు. ధనిక రాష్ట్రాలు కూడా చేయలేదు. నేను చేశానంటే నాకు మీ మీద ఉండే అభిమానంతో రైతు నిలదొక్కుకోవాలి, రైతు కుటుంబం నుంచి వచ్చాను. అందుకే రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే వ్యవసాయం గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత నేను ఆలోచించాను అన్ని వర్గాలకు న్యాయం చేయాలని. ఇక్కడే డాక్రా సంఘాలు ఉన్నారు, నా మానసిక పుత్రిక, నేను పెట్టిన సంఘాలు ఇవి. అందుకని ప్రతి ఒక్క మెంబర్కి 10,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద మా ఆడబిడ్డలకి ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అనేక కార్యక్రమాలకు నంది పలికాం, నేను పాదయాత్రకు వచ్చాను, ప్రజల సమస్యలు చూశాను. కొంతమంది ముసలివాళ్ళు, వికలాంగులు, 6 ఇచ్చేది 200 రూపాయలు, ఏ మూలకు చాలేది కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని ఆదుకోవాలని ఆ స్ఫూర్తితో చెప్పాను. మీ పిల్లలు చూసుకోకపోయినా మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి 1,000 రూపాయలు పింఛనిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. ఈరోజు మీరు చూస్తే వికలాంగులకు 5,000 ఇస్తున్నాం. ఈ జన్మభూమిలో 1 వారం రోజులు అందరూ కూడా గ్రామాల్లో ఉంటారు. నేను ఒకటే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. అదే సమయంలో ఎవరైతే పనులున్నాయో ఆ పనులు కూడా పూర్తిగా చేయాలని నేను చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా 50,50,000 మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, వీడ రాష్ట్ర
సమస్యపోయేది. అలాంటి కాంగ్రెస్ దెయ్యాల్ని పూర్తిగా సమాధులు పూడ్చిపెట్టాం. ఇంకెప్పుడు అలాంటి దెయ్యాలు రావు. అలాంటి దెయ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రావాలనుకున్నా గానీ వీళ్ళ ఆటలు కూడా సాగవని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఇంకొక పక్క నా పాదయాత్రలో చూశాను లారీ డ్రైవర్లు చాలా బాధల్లో ఉండేవాళ్ళు. వారం రోజులు బయటపోయేవాళ్ళు. దేశం అన్ని రాష్ట్రాలు తిరిగేవారు. ఒక్కొక్కసారి ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబం కుప్పగూలిపోయేది. చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అది చూసిన తర్వాత డ్రైవర్లకి బీమా పెడతానని చెప్పాను, పెట్టాను. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటపోతే తిరిగి రాకపోతే ఆ ఇల్లు కుప్పగూలిపోతుంది, ఇది జరగడానికి వీలు లేదని చంద్రన్న బీమా తీసుకొచ్చాను. ఈరోజు నిన్న కూడా ఒకసారి మాట్లాడితే ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే, మొన్న మన కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళలను మాట్లాడించాను. మాట్లాడించినప్పుడు ఒక అతనైతే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ ఆడబిడ్డను పిలిచి మాట్లాడాను, మీరిచ్చిన 5 రూపాయలతో 5 లక్షలతో నాకు అప్పుంటే 1 లక్ష రూపాయలు కట్టుకున్నాను, మిగిలిన డబ్బులు మా పిల్లల్ని సరిగా చూసుకుంటున్నాను, మా అత్తమామలు చూసుకోలేదు, మా తల్లిదండ్రులు చూసుకోలేదు, నాకు ఒక పెద్ద దిక్కుగా అండగా మీరు నిలబడ్డారంటే నా జీవితంలో మరిచిపోలేనని ఒక మహిళ చెప్పిందంటే దాని స్ఫూర్తే ఈరోజు ఈ యొక్క బీమా కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కూడా చూశాను ఒక ఆడబిడ్డ భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆవిడకి ఎవరు ఆదుకునే పరిస్థితి లేకుండా పోయింది. 2 లక్షల రూపాయలు మనం ఇచ్చాం. ఆ 2 లక్షల రూపాయలతో 1 లక్ష రూపాయలు పెట్టి పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఇంకొక 50 వేలు పెట్టి 2 బర్రెలు కొనుక్కొని నెలకు 4000 రూపాయలు సంపాదించుకుంటూ పిల్లల్ని బాగా చదివించుకుంటా ఉంది. ఈరోజు బీమా మిత్రున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 98% చాలా ఆనందంగా ఉన్నారంటే బీమా మిత్ర చేసే సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు కూడా వారు చేసే మంచి పనికి గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి చేసిన వాళ్ళని ప్రోత్సహిద్దాం, వాళ్ళని అభినందిద్దాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు పేదవాళ్ళందరికీ ఇప్పుడే నేను చూశాను కందుల పండుగగా పెళ్లి కానుక ఇచ్చాం. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఓసారి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు భారం అవుతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి. అందుకే నేను ఆలోచించాను ఎస్టీలకు మైనారిటీలకు 50 వేలు, ఎస్సీలకు 40 వేలు, బీసీలకు 35 రూపాయల చొప్పున ఎన్ని పెళ్ళిళ్ళైనా పర్వాలేదు, వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, ఈ కార్యక్రమానికి పెళ్లి కానుక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్న ఎక్కడా దేశంలో ఇలాంటి కార్యక్రమం ఉందా అని నేను అడుగుతున్నాను, ఎక్కడా లేదు. ఈరోజు నా ఆలోచన ఒకటి, పేదవాడి ఖర్చులు తగ్గించాలి, మీ ఆదాయాన్ని పెంచాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అందుకని మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి కూడా పెళ్లి ఖర్చులకి మీరు నమోదు చేసుకుంటానే 20% ఇస్తాం. నమోదు చేసుకున్నాక పెళ్లి రోజున పెళ్లి పీటల పైన ఉన్నప్పుడు కళ్యాణ మిత్రొచ్చి మొత్తం మీతో మాట్లాడి మీ ఫోటో తీసుకుని మిగిలిన 80% మీ బ్యాంక్ అకౌంట్లో వేసి అది మీ ఫోన్లో మీకు చూపించి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకో పక్క జగ్జీవన్ జ్యోతి పెట్టాం. ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, మీ కరెంటు మీరు చూస్తే 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాను, ఎక్కడా ఇలాంటివి లేవు. ఎందుకు నేనేమి ఆలోచించానంటే ఎస్సీలకు ఎస్టీలకు భూములు లేవు కాబట్టి
వారికి అండగా ఉండాలని అదనంగా ఈ కార్యక్రమానికి కూడా దోహదం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి, మీ పిల్లలందరినీ బాగా చదివిస్తున్నాం, కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే పిల్లల చదువు కోసం ఈ రాష్ట్రంలో ఒక వినూత్నంగా ఇంకా కొంత ఇది ఉందంటే వాళ్ళని కూడా ఆదుకోవడం కోసం పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు పెంచాం. దీని మీద 17,72,000 మంది లాభం పొందుతారు, 555 కోట్ల రూపాయలు అదనంగా భారం అవుతుంది. అయినా పర్వాలేదు, ఈ పేద పిల్లలు బాగా చదువుకోవాలి, వీళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఈబీసీ డిజేబుల్ అందరికి కూడా లాభం పొందే పరిస్థితికి వస్తారు. ఇంకో పక్క ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే రెసిడెన్షియల్స్ విద్యాసంస్థల్లో ఉండే పిల్లలు డైట్ ఛార్జీలు ఇది కూడా పెంచాం. ఈ పెంచిన దానివల్ల మీరు చూస్తే ఒకప్పుడు 5, 7 తరగతిలో 750 రూపాయలు ఉంటే అది ఇప్పుడు 1000 రూపాయలు 1250 రూపాయలు చేశాం. 8, 9, 10 ఈరోజు మీరు చూస్తే 850 ఉంటే దాన్ని 1250 చేశాం. ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర 139 కోట్ల రూపాయలు అదనంగా అవుతుంది. అయినా పర్వాలేదు, ఈ పిల్లలకి ఆరోగ్యంగా పౌష్టికాహారం ఇవ్వాలని మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఈరోజే కాస్మెటిక్ ఛార్జీలు కానీ హెయిర్ కట్ ఛార్జెస్ కానీ యూనిఫామ్ కొట్టడానికి ఛార్జీలను పెంచాం. ఒకప్పుడు మీరు చూస్తే చాలా తక్కువ ఇచ్చేవాళ్ళం, అలాంటి పిల్లలందరికీ ఇంకొక 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదనంగా వాళ్ళకి సౌకర్యాన్ని ఇచ్చి వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇప్పుడే ఎవరెస్ట్ ఆరోధించినటువంటి పిల్లలు వచ్చారు, ఆ పిల్లలను చూశారు. నేను పేద పిల్లల్లో ధైర్యాన్ని పెంచాలని, ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, జీవితంలో ఒక గుర్తుగా ఉండిపోతుందని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఈ సంవత్సరం 5 మంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు, వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు చొప్పనిచ్చాం. ఇంకా కొంతమంది ప్రయత్నం చేసి ముందుకు పోయారు, అలాంటి వారికి 5 లక్షలు ఇచ్చాం. ఒక 17 లక్షల మందికి దీన్ని కూడా ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ విషయం నేను మీకు చెప్తున్నానంటే, ఈ పేద పిల్లలు మట్టిలో మాణిక్యాలు, ఈ పేద పిల్లల్ని బాగా చదివిస్తే పేదరికం పోతుంది, ప్రపంచాన్ని జయించే శక్తి మన పేద పిల్లలకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. పేదవాళ్ళ ఇళ్ళు, పేదవాడికి ఇంటి జాగా, ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నాం. ఈ ఇప్పటికి మీరు చూస్తే 19 లక్షల ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కట్టిస్తున్నాం. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడన్నా భూమి లెవలింగ్ చేయాలంటే దానికి కూడా నిధులు ఇచ్చాను. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, సొంత ఇంట్లో ఉండమనే భరోసా రావాలి. కాంగ్రెస్ హయాంలో మీరు ఒకసారి చూస్తే 14 లక్షల ఇండ్లు కట్టామని 4,000 కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఎక్కడా ఇల్లు లేదు, పేరు మాత్రం ఉంది, సంతకాలు కూడా వీళ్లే పెట్టి పేదవాళ్ళ పొట్టగొట్టారు తప్ప పేదవాళ్ళకి ఆ సౌకర్యం ఇవ్వలేకపోయారు. ఈరోజు నేను ఆలోచించింది తప్పకుండా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఏ ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు లేదనకుండా సొంత ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పటికే 19 లక్షలు ఇల్లు కడుతున్నాం, ఈ సంవత్సరం అదనంగా డబ్బులు కూడా పెట్టాం. ఇవన్నీ మనం చేయగలిగితే రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు చేశాం, చదువు మీద శ్రద్ధ పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల వల్ల మీకు వెసులుబాటు వచ్చింది,
చదువు మీద శ్రద్ధ పెట్టిన దానివల్ల మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అదే సమయంలో ఊర్లలో ఉండే మీకు ఆదాయం పెంచే కార్యక్రమం ఆలోచిస్తున్నారు. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎప్పటి నుంచో ఉన్నారు. అందుకే ఆదరణ రెండో కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. దీని ద్వారా మీరు చూస్తే 2,75,000 మందికి 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70% సబ్సిడీతో వాళ్లకు కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం తీసుకుంటున్నాం. 130 కులాలు ఉన్నాయి, అందరినీ ఆలోచిస్తున్నాం. కొంతమందికి చేతి వృత్తులు ఉన్నాయి, కొంతమందికి కుల వృత్తులు ఉన్నాయి, కొంతమందికి ఒక వ్యవసాయమే ఉంది. కానీ అందరినీ ఏ విధంగా ఆదుకోవాలను ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఎస్సీ ఉంది, షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఢిల్లీ నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్కి ఆర్థిక సహాయం వస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. ఈరోజు మీరు చూస్తే ఎక్కువ డబ్బులు సబ్ప్లాన్లో పెట్టాం, ఆ డబ్బులు పూర్తిగా ఖర్చు పెట్టి తద్వారా వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తున్నాం. 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే మీరు చూశారు ఇక్కడ ఇన్నోవా వెహికల్స్ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ పేదవాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే డిఆర్డిఏలో 4,138 మందికి 146 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మెప్మాలో 347 మందికి 20 కోట్ల రూపాయలు, పిఓఐటిడిఏ ద్వారా 1,614 మందికి 10 కోట్ల రూపాయలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 8,202 మందికి 126 కోట్ల రూపాయలు, ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 555 మందికి 1,67,00,000, కాపు కార్పొరేషన్ ద్వారా 19,401 మందికి 2,75 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 8,100 మందికి 138 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్ 35 మందికి 1,20,00,000, అగ్రికల్చర్లో 16 మందికి 24,00,000, హార్టికల్చర్ 46 మందికి 39,00,000, సివిల్ సప్లైస్లో 25,400 మందికి 52,00,000 రూపాయలతో మొత్తం 1,05,072 మందికి 717 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం చేసి వారందరికీ కూడా అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాధాన్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం ఆలోచించిన ఒకటి ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆలోచించేది ఎక్కడికక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మొన్ననే మీరు చూస్తే అమలాపురం అభ్యర్థి కూడా యువకుడు రంకిరెడ్డి సాయి సాత్విక్ కామన్వెల్త్ గేమ్స్లో రజకం డబుల్ స్వర్ణం తీసుకొస్తే అతనికి 35,00,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చి అతన్ని ఆదుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎక్కువ ఇంకో పక్క ఈరోజు కాపులు ఉన్నారు, కాపుల విషయంలో ఎంతోమంది ఎన్నో హామీలు ఇచ్చారు, ఎవరు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. నా పాదయాత్రలో చూశాను, పిఠాపురంలో అనౌన్స్ చేశాను, ఆ రోజే నిర్ణయం చేశాం కాపుల్లో పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళని ఆదుకోవాలని ఆ రోజే అనౌన్స్ చేశాను. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ పెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. బీసీగా చేరుస్తా ఉన్నాం, బీసీలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పాం. అందుకని బీసీలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ రిజర్వేషన్లు దెబ్బతినకుండా అదనంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఇంతకుముందు చాలామంది మాట్లాడారు, నేను అడుగుతున్నా ఈ సభ ద్వారా వాళ్ళ మాటలు ఏవైనా అడుగుతున్నా.
నేను చెప్పింది చేస్తానని చెప్పడానికి నిదర్శనం కాపు రిజర్వేషన్లు, కాపులకు ఇచ్చిన సహాయం అని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇంకో పక్క బ్రాహ్మిన్స్ కోసం డబ్బులు పెట్టాం 270 కోట్ల రూపాయలు. ఈరోజు బ్రాహ్మిన్స్ కోసం ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. వాళ్ళకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. ఇంకో పక్క ఎవరైతే ఈ రాష్ట్రంలో వైశ్యాస్ ఉంటే వారికి కూడా కార్పొరేషన్ పెట్టి 60 కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చాం. వీళ్లే కాకుండా అగ్రవర్ణాల్లో పేదవాళ్ళుంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి, వారి పిల్లల చదువు కోసం, వాళ్ళ ఉపాధి కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు ప్రభుత్వం ఇంకొక పక్కన స్వయం ఉపాధి కింద పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ముస్లిం సోదరుల కోసం, మైనారిటీల కోసం బడ్జెట్ గణనీయంగా పెంచాం. 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రంజాన్ తోఫానే కాకుండా ఇమాములకి, మౌజుములకి 5000-3000 రూపాయలు పారితోషికం ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వంలో ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భిణీ దాల్చినప్పటి నుంచి మనిషి చనిపోయి శ్మశానానికి పోయే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటున్నాం. ఎవరైతే గర్భిణీ స్త్రీకి 6000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, దఫాల వారిగా ఇవ్వడం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా డెలివరీ అవుతాను ఇంటికి తీసుకురావడం, ఎన్టీఆర్ కిట్టు, బసవతారక కిట్లు ఇవ్వడం, పౌష్టిక ఆహారం పెట్టడం, చదివించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ కడాను ఎవరైనా చనిపోతే మహాప్రస్థానంలో శవాన్ని ఇంటికి తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని, పేదవాడికి తోడుగా ఉండాలని ముందుకు పోతున్నాం. అన్నామృత హస్తం పెట్టాం, బాలామృతం, గిరి గోరుముద్దలు, బాల సంజీవిని, సామూహిక సీమంతాలు, అన్నప్రాసం ఇలాంటి కార్యక్రమాలు పెట్టి పేదవాళ్ళని పూర్తిగా ఆదుకుంటున్నాం. బడికొస్తా అనే ఒక కార్యక్రమం పెట్టి ఆడపిల్లల చదువు కోసం ఉచితంగా సైకిళ్ళు ఇచ్చాం. దీనివల్ల ఆడపిల్లలు కూడా బాగా చదువుకునే పరిస్థితికి వచ్చారు. ఇటీవల కాలంలో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళు నెలవారీగా మెన్సెస్ అయినప్పుడు, రక్తస్రావం వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో శానిటరీ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. దీనికోసం 130 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, నా ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఆరోగ్య విషయంలో మీరు చూస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, ఎన్టీఆర్ కిట్ ఇచ్చాం, స్పెషల్ బాండ్, కొత్త పిల్లలు పుడితే వాళ్ళ కేర్ యూనిట్స్ పెట్టాం, మహిళా మాస్టర్ చెకప్ పెట్టాం, టెలి ఆంత్రపాలజీ పెట్టాం, ఇంకో పక్క చంద్రన్న సంచార చికిత్స పెట్టాం, ఫీడర్ అంబులెన్సెస్ అని ఏజిఎన్సీ ఏరియాలో గిరిజన ప్రాంతంలో సరిగా రోడ్లు లేకపోతే వాళ్ళని తీసుకురావడానికి మోటార్ బైక్లోనే అంబులెన్స్ పెట్టి అందులో తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకొచ్చాం, 2,50,000 ఇస్తున్నాం. ఈరోజు మెప్మా ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం, నైపుణ్యాన్ని పెంచి మన పిల్లల ఉద్యోగాలు రావడానికి అన్ని కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు 1-2 కాదు, మనం చాలా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, తెలుగుదేశం పార్టీ
పేదవాళ్ళ పార్టీ, పేదవాళ్ళ కోసం పనిచేసే పార్టీ. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ ఉంటాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడిగేది, సమిక్షేమ కార్యక్రమాల్లో నేను కులాన్ని చూశాను, మతాన్ని చూశాను, ప్రాంతాన్ని చూశాను, కాదు పేదరికాన్ని చూ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రభుత్వంతో ఏదో ఒక విధంగా లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. రైతు రుణమాఫీ కావచ్చు, పెట్టుబడి నిధి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, పింఛను కావచ్చు, లేకుంటే ఎన్టీఆర్ భరోసా మన జీవిత బీమా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అవునా కదా తమ్ముళ్ళు? మేము లాభం పొందుతున్నామంటే ఇక్కడే వాడి చేలి పైకెత్తి అవును మేము లాభం పొందుతున్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. హౌసింగ్ కానీ ఇళ్ళు కానీ, ఇంకో పక్క నేను టెక్నాలజీ కూడా ఉపయోగించాను. ఏదైతే ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సమిక్షేమ కార్యక్రమాలు మీకు వచ్చినప్పుడు మీకు అందాయా లేదా అని నేను మళ్ళా ఫోన్ చేస్తున్నాను. మీరు తృప్తిగా ఉన్నారా లేదని కూడా ఫోన్లు చేస్తున్నాను. పెన్షన్ ఇస్తానే మీకు ఫోన్ వస్తుంది, రేషన్ తీసుకుంటానే ఫోన్ వస్తుంది, బీమా వస్తానే ఫోన్ వస్తుంది. ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని ఎవరైనా ఎక్కడైనా అవకతవకలు చేసి దాన్ని సరిచేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రపంచంలో ఎక్కడ లబ్ధిదారుని అడిగి మళ్ళీ ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేసి పనితనాన్ని మెరుగుపరుచుకున్న సందర్భాలే లేవు. దానికి మనం శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను అడుగుతున్నాను ఇక్కడే మిమ్మల్ని అందరినీ, నేను నా ఫోన్లు కానీ అదే మారిగా పరిష్కార వేదిక ద్వారా మీకు ఫోన్లు వస్తున్నా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పాలి. ఫోన్లు వస్తున్నాయా? 1100 నుంచి ఫోన్లు వస్తున్నాయా? ఫోన్లు వస్తామంటే చేయిలు పైకెత్తి వస్తున్నాయని చెప్పండి. ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే మీకు మెరుగైన సేవలు ఇవ్వడానికి, అవినీతి రైతు పరిపాలనతో ముందుకు పోవడానికి, ఎవరి దయాదర్శనాలు లేకుండా నేరుగా మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఇది ఎక్కడా జరగలేదు. దానివల్ల నిన్న ఒకసారి తృప్తి చూస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్ 80% వచ్చే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం పట్ల. అదే సమయంలో నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అందరి కోసం పనిచేసే ప్రభుత్వం. అదే సమయంలో ఎప్పటికప్పుడు మీ ఆశీస్సులు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, సహకరించాల్సిన అవసరం ఉంది. నాకు ఎలాంటి కోరికలు లేవు. నా కోరిక ఒకటి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 రాష్ట్రంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు మీకు ఉండాలి. ఆ కోరికతోనే నేను పనిచేస్తున్నా. ఈరోజు నవ నిర్మాణ దీక్ష కూడా 7 రోజులు పెట్టి 7 సబ్జెక్టుల పైన చర్చ చేస్తున్నాం. ఈ చర్చల ద్వారా మీలో ఒక స్ఫూర్తిని తీసుకొస్తున్నాం. ఆ స్ఫూర్తి మీరు బాగుపడడానికి, సమాజానికి ఉపయోగపడడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడవలసిన అవసరం ఉంది. మనం ఈ విధంగా పేదవాళ్ళకు అండగా ఉండాలని మనం ముందుకు పోతా ఉంటే ఆ రోజు పొత్తు పెట్టుకున్న బీజేపీ పార్టీ మనల్ని పూర్తిగా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు బీజేపీ పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ మనకు పూర్తిగా సహకరించుంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసేవాళ్ళం. వాళ్ళు సహకరించలేదు, అడ్డుపడ్డారు. అయినా కూడా నేను ఎక్కడా నిరాశపడలేదు,
ఎక్కడ కార్యక్రమాలు వదిలిపెట్టలేదు. నా ఆలోచన ఒకటి, ఈ పేదవాళ్ళు ఈ రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని ఏకైక కోరిక తప్ప మీ కష్టాలు నా భుజస్కంధాల పైన పెట్టుకుని నిరంతరం పనిచేయడానికి ముందుకు పోతున్నాం. నేను ఒక్కడనే కాదు, రాష్ట్రంలో అధికార యంత్రాంగం రాత్రింబగడు పనిచేస్తున్నారు. ప్రజానాయకులు కూడా ఎక్కడికక్కడ మీకు అందుబాటులో ఉండి పనులు చేస్తున్నారు. అదే సమయంలో అపోజిషన్ పార్టీస్ని మీరు చూస్తే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఇటీవల బీజేపీ, నేను 4 సంవత్సరాలు చూశాను, 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను, మన సమస్యలు చెప్పాను, ఆర్థిక ఇబ్బందులు చెప్పాను, విభజన చట్టం వల్ల వచ్చిన నష్టం, బిల్లులో పెట్టిన అంశాలు, ప్రత్యేక హోదా వల్ల మనకొచ్చే లాభాలు, ఇవన్నీ చెప్పి ఇవి చేయమని డిమాండ్ చేశాను. పెడచెవిని పట్టారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి నష్టం చేస్తే, అడ్డగోలుగా విభజన చేస్తే, ఈరోజు బీజేపీ పార్టీని నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాటకు కూడా విలువ లేకుండా పోయింది. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అన్యాయం చేశారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారు అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చేశారు అని చెప్పాలి. ఇది లాభం లేదు. కుట్ర రాజకీయాలు చేసేటప్పుడు ఎంత గట్టిగా ఉండాలంటే దృఢ సంకల్పంతో గట్టిగా చప్పట్లు కొట్టి ఢిల్లీ కనపడాలి. తెలుగువారి చరిత్ర ఆత్మగౌరవానికి ప్రతీక మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మనకిచ్చింది ఆత్మగౌరవాన్ని. ఎవరైనా మన జోలుకొస్తే, ఎవరైనా మన పట్ల కుట్ర పంతే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టమని గట్టిగా నినదించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 5వసారి బడ్జెట్ మన ఎంపీలు ఇక్కడే ఉన్నారు, మొండి చేయి చూపించారు. నేను ఎంపీలతో మాట్లాడాను, మంత్రులతో మాట్లాడాను, అందరూ ఒకే మాట చెప్పారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, ఈ మోసానికి మనం బలి కావడానికి వీల్లేదు, ఇంకా మనం కూడా సిద్ధం కావాలని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో ఏకీభవించారు. ఆ రోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అధికారం ముఖ్యం కాదు. కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు, 2 మంత్రులు రాజీనామా చేయమని ఆదేశాలు ఇచ్చాం. ప్రధానమంత్రి ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఇంకా మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం, ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజన చట్టంలో హామీలు అమలు చేయమని డిమాండ్ చేశాను. 4 రోజుల తర్వాత ఫైనాన్స్ బిల్ వచ్చింది, పట్టించుకోలేదు. అప్పుడు అనిపించింది ఇంకా లాభం లేదని. ఆ రోజే ఎన్డీఏ నుంచి బయట వచ్చి ఆ రోజే అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో పెట్టాం. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మొదటి నుంచి కూడా నాటకాలు ఆడుతున్నారు. 2015లో రాజీనామాలు చేస్తామన్నారు ప్రత్యేక హోదా పైన, 16లో చెప్పారు, 17లో చెప్పారు, చిట్టచివరిగా 18 ఏప్రిల్లో బడ్జెట్లో కానీ సమాధానం చెప్పకపోతే మళ్ళా చేస్తామని నాటకాలు వేశారు. వీళ్ళ ప్రవర్తన చూస్తే నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి విశ్వాసాన్ని ప్రకటిస్తారు, పార్లమెంట్లోకి వచ్చి నాటకాలాడి అవిశ్వాస తీర్మానం పెడతారు. వీళ్ళ అవిశ్వాస తీర్మానం ఎవరూ నమ్మలేదు. అవిశ్వాస తీర్మానం కావాలంటే 50 మంది కావాలి. ఆ రోజు నేను ఆలోచించిన తర్వాత వీళ్ళ నమ్ముకుంటే నష్టపోతాం, మనమే పెట్టాలని
మనం అవిశ్వాస తీర్మానం పెడితే పెట్టిన రోజునే పార్లమెంట్లో 100 మంది పార్లమెంటు సభ్యులు దేశం మొత్తం సపోర్ట్ చేశారంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, ఈరోజు మీరు చూస్తే ఆ రోజు అయిన తర్వాత రాజీనామాలు చేస్తామన్నారు. ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామాలు చేస్తామని, రాజీనామాలు ఆమోదించుకుంటామని, ఎలక్షన్ నిలబడతామని చెప్పారు. నేను కూడా ఒక మాట చెప్పాను, మీరు కుట్ర చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, మీరు రాజీనామా చేస్తే మేము పోటీ పెట్టి మిమ్మల్ని బీజేపీ పార్టీని ఎండగడతాం, 2019 ఎన్నికలు ఇప్పుడే తేలిపోతాయని ఆ రోజే నేను అనౌన్స్ చేశాను. దాంతో వీళ్ళు భయపడిపోయి వీళ్ళు చేసిన నాటకాలు చూస్తే వాళ్ళ రాజీనామాలు ఆమోదించలేదు. నిన్న 29వ తారీఖున మామూలుగా ఆ రోజు కానీ రాజీనామాలు ఆమోదిస్తే 11 అసెంబ్లీ సీట్లు 4 పార్లమెంట్ సీట్లకు బై ఎలక్షన్లు వచ్చాయి. ఆ రోజు తేలిపోయేది, కానీ అది పోస్ట్ పోన్ చేసి 29 మొన్న పోయారు. మళ్ళీ 29 చేసి సంవత్సరం లోపల ఉంటే ఎన్నికలు వస్తాయి కాబట్టి భయపడిపోయి ఇప్పుడు 5వ తారీఖు పెట్టుకోమని అక్కడే స్పీకర్ గారిని అడుక్కొని మళ్ళా 6వ తారీఖుకి పోస్ట్ పోన్ చేసుకున్నారు, వాయిదా వేసుకున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఒకటి, 4వ తారీఖు లోపల నిన్నటి లోపల రాజీనామాలు చేసి అది ఎన్నికల కమిషన్ అంటే ఉప ఎన్నికలు వచ్చేటివి, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు, ఇది లాలోచి, ఇది కుట్ర, రాజీనామాలు చేయాలి, ప్రజల దగ్గరికి పోవాలంటే భయం, అదే సమయంలో రాజీనామా నాటకం ఆడి ప్రజల్ని మభ్య పెట్టాలని ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా నేను ఇవన్నీ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తే నేనే బీజేపీకి చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి వీళ్ళ రాజీనామాలు ఆమోదించకుండా చేశానని. ఇది అన్నింటికంటే పెద్ద జోక్ ఇది. నేను చెప్తే సెంట్రీ అడుగుంటే నేను ప్రత్యేక హోదా తెచ్చుకున్న తమ్ముళ్ళు, విభజన చట్టాన్ని అమలు చేయన తమ్ముళ్ళు, ఈరోజు మీ ఆడబిడ్డలు కానీ కుండవాళ్ళు ఆలోచించాల్సింది, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతున్నారు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, కుట్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండేవాళ్ళని, పాత్రదారుల్ని, సూత్రధారుల్ని రేపు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పి మన కసి కక్షను నిరూపించుకుంటామని చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కలిశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కలిశారు అనుకుంటే చేలి పైకెత్తి కలిశారు అని చెప్పండి. అంటే ఎవరిని మోసం చేస్తానని అడుగుతున్నా, నా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. తిరుపతి మీటింగ్లో ఒక మాట ఇచ్చాను, కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, జన్మభూమి స్ఫూర్తిగా ఆలోచించండి, ఎక్కడ తెలుగువారున్నా మనకు అన్యాయం చేసిన వారికి గుణపాఠం చెప్పమని పిలిపించారు. కర్ణాటకలో తెలుగు వాళ్ళు స్పందించారు, అందుకే బీజేపీ గెలవలేదు. ఆ తర్వాత మీరు చూస్తే అదే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయి బీజేపీకి ప్రచారం చేశారు. మనకు అన్యాయం చేసిన వాళ్ళకి ప్రచారం చేయడం ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కుట్ర, ఇది లాలోచి, ఇద్దరు ఆడే నాటకం. వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, అభివృద్ధి అయితే మనం ముందుకు పోతాం, గుజరాత్ కంటే ముందుంటాం, దానివల్ల నాకు మంచి పేరు వస్తుంది, కాబట్టి అభివృద్ధి కాకపోతే వీళ్ళ ఆటలు సాగుతాయనుకుంటున్నారు. ఈరోజు వీళ్ళు సహకరించలేదు,
దేశంలో నెంబర్ వన్ ఎవరంటే అభివృద్ధిలో మనమే. ఆర్థిక రంగంలో 10.5% వచ్చాం. గ్రామ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, మరుగుదొడ్లు కట్టుకున్నాం, మురికి కాలువలు నిర్మించుకుంటున్నాం, ఇంకో పక్క ఇంటింటికి నీళ్లు ఇస్తాం, అన్ని రోడ్లు పరిశుభ్రంగా పెట్టాం, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం. భారతదేశంలో 3% వ్యవసాయ అభివృద్ధి ఉంటే మన దగ్గర 18% అభివృద్ధి చేసుకున్నాం. ఇది మన కష్టం, మన తెలివితేటలు, మన సమిష్టి కృషి. అలాంటిది కేంద్రం కూడా మనకి ఇవ్వాల్సింది ఇచ్చుంటే ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయేవాళ్ళం. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, మీలో ఒక పట్టుదల రావాలి. ఏదో కేంద్రం భయపెడితే భయపడే పరిస్థితిలో మనం లేము. పోలవరానికి కూడా 3,500 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. ఇదే జిల్లాలో ఏదైతే ఆయిల్ రిఫైనరీ కింద పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కింద కాకినాడలో రావాల్సి వస్తే 5,500 కోట్ల రూపాయలు మనమల్ని డబ్బులు ఇమ్మంటున్నారు హెచ్పిసిఎల్కి. నేను ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను. ఈరోజు మా దగ్గర గ్యాస్ వస్తుంది, ఆయిల్ వస్తుంది, మీరు ఎక్కడికెక్కడికో తీసేపోతున్నారు. అలాంటిది మా ప్రాంత అభివృద్ధికి ఎందుకు సహకరించరు? ఆ రోజు చట్టంలో పెట్టారు, ఎందుకు అమలు చేయరు? ఇది అమలు చేసి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఎందుకు చేయరని నిలదీస్తున్నా. విశాఖపట్నంలో రైల్వే జోను చట్టంలో పెట్టారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరని అడిగితే అతి లేదు, గతి లేదు. పక్క నుండే ఒరిస్సా గవర్నమెంట్ రెచ్చగొట్టి వాళ్ళు కూడా అడ్డం పెట్టమంటే వాళ్ళు కూడా చెప్పారు మాకేం అబ్జెక్షన్ లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని. ఇంకో పక్క గిరిజన యూనివర్సిటీ విశాఖపట్నంలో రావాలి, అది కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. మనకు రావాల్సిన లోటు బడ్జెట్ 16,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే మనకిచ్చింది 3,900 కోట్లు ఇచ్చి చేయిదులుపుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా అడుగడుగున అడ్డం పడుతున్నారు, అడుగడుగున కుట్ర చేస్తున్నారు. ఇంకో పక్క ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గుడి గారు వచ్చి మాట్లాడుతున్నారు, మొన్నటి వరకు బాగా ఉన్నాడు, ఆల్ ఆఫ్ ఏ షడన్ యూ టర్న్ తీసుకొని ఎప్పుడైతే నేను బీజేపీతో విభేదించానో అప్పటి నుంచి నా మీద వ్యక్తిగతంగా కానీ పార్టీ పైన కానీ ఎమ్మెల్యేల పైన కానీ ఇష్టానుసారంగా ఆయన కూడా మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దేశ స్థాయిలో ఏం జరిగింది? నరేంద్ర మోడీ ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు, ఎంతవరకు హామీలు నిలబెట్టుకున్నారు? నేను ఆ రోజు ఎన్నికల్లో చెప్పాను, కేంద్రం సహకరించకపోయినా నేను చెప్పిన ప్రతి ఒక్కటి నిలబెట్టుకొని ముందుకు పోతున్నాం తప్ప ఎక్కడా ఎన్నిక పోవడం లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే డిమానిటైజేషన్ తీసుకొచ్చారు, నోట్ల రద్దు అనే పేరు పెట్టి ఈరోజు మనం కష్టపడితే డబ్బులు కావాలంటే బ్యాంకుల చుట్టూరు తిరిగినా వచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ రకరకాలుగా పెంచేశారు, ఈరోజు తగ్గించమంటే ఒక్క పైసా తగ్గించి తగ్గించామని మనతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. జిఎస్టీ కూడా ఒక పద్ధతి ప్రకారం అమలు చేయలేదు, దీనివల్ల కూడా ఫలితాలు రావడం లేదు. ఇంకో పక్క రైతాంగం చితికిపోయారు, పూర్తిగా రైతులు ఎక్కడికక్కడ నష్టపోయే పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేదు, స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ను ఆమోదిస్తామన్నారు, ఎందుకు ఆమోదించారని అడుగుతున్నాను, ఎందుకు రైతులకు న్యాయం చేయని అడుగుతున్నాను, అడిగితే సమాధానం చెప్పరు. అందుకే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేసి ఎక్కడికక్కడ స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇండస్ట్రీ దెబ్బతింటా ఉంది, పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. మనం కష్టపడ్డాం కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, కానీ అవి కూడా కేంద్రం కూడా సహకరించుంటే
ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ రాదు, బీజేపీ గెలవదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాం, మనకు కావలసిన వాళ్లే ప్రధానమంత్రిగా ఎన్నుకుంటామని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మునుపు చేశాం, ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది. అయితే ఈ సభ ద్వారా మిమ్మల్ని అడిగేది, 25 ఎంపీలు గెలిపించి మనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకుంటామని, దానికి మేము సిద్ధంగా ఉన్నామని గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు పరాకాష్ఠకెళ్తున్నాయి. వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకున్నారు ఒక పూజారిని పెట్టి. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద నక్సలైట్లు ప్రయోగిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నా ప్రాణాన్ని కాపాడాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ద్వారా ఈ రాష్ట్రానికి ఒక మంచి జాలని ఉద్దేశంతోనే కాపాడాడు. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత కాపాడింది తెలుగుదేశం పార్టీ. మొన్నే ఒక వెనుకబడిన వర్గాన్ని, ఒక యాదవుల్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేసి బీజేపీ ఎన్ని తతంగాలు చేశారో మీరే చూశారు. అదే మరిగా అంత మునిపే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొటెక్టివ్ మాన్యుమెంట్ కింద తయారు చేస్తామని ఒక జీవో పంపిస్తే మీరందరూ ఇమ్మీడియట్గా స్పందిస్తే తోక జాడించే పరిస్థితికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి తెలుగు వారి యొక్క ఆరాధ్య దైవం. వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొనడం మనందరి అదృష్టం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజానీకం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కోర్టులకు పోతామని బెదిరిస్తారు, కోర్టుల ద్వారా ఏమో తెస్తామంటారు. దేశంలో అన్ని దేవాలయాల కంటే బ్రహ్మాండంగా మేనేజ్ చేసే దేవాలయం, అదే మరిగా ఒక పద్ధతి ప్రకారం రన్ చేసే దేవాలయం మన దేవాలయం. ఈరోజు ప్రపంచంలోనే హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా చూసుకునేది వెంకటేశ్వర స్వామిని. అలాంటి దేవాలయాన్ని దేవుణ్ణి కూడా ఆడుకునే పరిస్థితి వస్తే ఎక్కడే పోతున్నారని అడుగుతున్నా. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అలజడి చేయాలి, గొడవలు చేయాలి, తద్వారా ఈ ప్రభుత్వం బలహీనమైంది, ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నారు అనే డ్రామాలు ఆడాలి. కర్ణాటకలో అదే చేశారు, వేరే రాష్ట్రాల్లో అదే చేశారు. ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టారు, ఇష్టానుసారంగా రూమర్స్ అన్ని క్రియేట్ చేశారు. ఇంకో పక్క కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నేను ఎప్పుడైతే బీజేపీతో విభేదించానో నేరుగా రాయలసీమలో రాయలసీమ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తారు బీజేపీ. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని వారు మాట్లాడతారు. అంటే ఎక్కడికి పోతున్నా అడుగుతున్నా. అదే మరి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసి చిచ్చు పెట్టలేకపోయాడు. ఆ రోజు తునిలో జరిగిన సంఘటన కూడా మీకు అందరికీ ఐడియా ఉంది. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం అందరం కూడా సమైక్యంగా ఉండాలి. సమైక్యంగా లేకపోతే మన మీద మన మధ్యలో చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు. రేపు జరిగే ఎన్నికలు చారిత్రక అవసరం. ఎందుకు చారిత్రక అవసరం అంటున్నానంటే, మనకు కేంద్రం సహకరించకపోయినా మనం నిలదొక్కునే ప్రయత్నం చేశాం, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుకు పోతున్నాం. అయితే జరిగిన అన్యాయానికి ఇంకా ఒక 6-7 సంవత్సరాలు అయితే అందరితో సమానంగా పైకి వస్తాం. మనది ధర్మ పోరాటం,
మన న్యాయమైన కోరికలన్నీ చేయాలి. ఒక పక్క న్యాయమైన కోరికలు చేసుకుంటూనే మనం కష్టపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. రేపు ఏదైనా జరగరా జరిగితే ఈ రాష్ట్రం మళ్ళీ కుక్కలు జింపిన విస్తరిగా తయారవుతుంది. ఎవరు వీళ్ళు నన్ను విమర్శించేది? ఒక ఆయన మీరు చూస్తే ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి బోన్లో నిలబెట్టుకుని అక్కడి నుంచి బయట వస్తానని నన్ను తిడతాడు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఎక్కడా తప్పు చేయలేదు, చేయను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ గౌరవాన్ని కాపాడే విధంగా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయే విధంగా నేను ప్రయత్నం చేస్తాను తప్ప ఎక్కడా చిన్న తప్పు కూడా చేయలేదు, చేయను కూడా. నా మీద బురజల్లే కార్యక్రమం చేస్తారు. అలాంటి బురజల్లే కార్యక్రమం చేస్తే ఆ బురద మీకే అంటుకుంటుంది తప్ప నన్నేమీ చేయలేరని మరొకసారి ఈ నాయకులకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఈరోజు ఇంకొక పక్క పర్యావరణ దినోత్సవం, ఈరోజు ప్రపంచమంతా కూడా పర్యావరణాన్ని జరుపుకుంటారు. ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో కూడా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా ఏదైతే బొగ్గుతో కానీ లేకపోతే గ్యాస్తో తయారు చేసే కరెంటే కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా ముందుకు పోతున్నాం. చెట్లు పెద్ద ఎత్తున పెడుతున్నాం. పోయిన సంవత్సరం దేశంలో ఎక్కువ పర్యావరణాన్ని రక్షించిన రాష్ట్రం ఏదంటే అది మన రాష్ట్రమే. ఇంకో పక్క ప్రకృతి సేద్యానికి ముందుకు పోతున్నాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కింద రాబోయే 6-7 సంవత్సరాల్లో పూర్తిగా వ్యవసాయాన్ని ఈ యొక్క ప్రకృతి సేద్యానికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అదే మరి పరిశుభ్రత కోసం ముందుకు పోతున్నాం. పొల్యూషన్ని కంట్రోల్ చేస్తున్నాం. ప్లాస్టిక్ను కూడా నియంత్రణ చేయాలి. మనం అందరం ఈరోజు ODF సాధించాం. ఒకప్పుడు రాష్ట్రంలో మరుగుదొడ్డికి పోవాలంటే బయట పోయే పరిస్థితి నుంచి ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కట్టాం. భవిష్యత్తులో నా ఆలోచన మరుగుదొడ్డే కాకుండా మిగిలిన కార్యక్రమాలు కూడా చేయాలి. ఈరోజు మన ఇంట్లో చెత్త అంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా తయారు చేయడం, మన పేడ, పశువుల పేడ కూడా ఊబరైజేషన్లో తీసుకుపోయి ఎక్కడికక్కడ పొలాలకు పంపించడం, ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని తయారు చేసుకుని పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఇది మనం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. దీనికి మనందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు సమిక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత నాకు ఒక తృప్తి ఉంది. రేపు ఎల్లుండో అన్నా క్యాంటీన్ పెట్టి అమలాపురంలో కూడా అన్నా క్యాంటీన్ ద్వారా సరసమైన ధరలకి నాణ్యమైన వంటని, అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క తొందరలోనే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, మొన్నే కేబినెట్లో డిసిషన్ తీసుకున్నాం 1000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి దేశంలోని ఎక్కడా జరగని దానికి శ్రీకారం చుట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. నేను ఒక వర్గం కాదు, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని, ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్లకు అండగా ఉండాలని ఈ ప్రభుత్వం పోతున్నాం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల పట్ల మీరు కూడా సంఘీభావాన్ని తెలియజేయడం, సహకరించడం చాలా అవసరం. ఈ రెండు కూడా చేస్తే దానివల్ల బాగుపడేది సమాజం, సమాజంలో మనందరం భాగస్వాములు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అమలాపురంలో ఈరోజు మీటింగు సమిక్షేమ శాఖలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. అలాంటి చరిత్ర సృష్టించడానికి వేదికగా మారిన అమలాపురం నియోజకవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
జై జన్మభూమి. చంద్రన్న పెళ్లి కానుకకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మానసపుత్రికైనటువంటి ఈ స్కీము గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చంద్రన్న పెళ్లి కానుక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి మానసపుత్రిక ఈ స్కీము దాదాపుగా 500 కోట్లతో April 20 మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 11,000 రిజిస్ట్రేషన్స్ పూర్తయిన సందర్భంగా ఇది అంటే పేద ప్రజలు పేద ఆడబిడ్డకి పెళ్లి సమయంలో ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో అలాగే మహిళా సాధికారత చేయాలన్న ఉద్దేశంతో ఈ లోగోని ఆవిష్కరిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు. అలాగే ఈరోజు ఆ డబ్బులు కూడా బెనిఫిషరీస్ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇదే మానవ నిర్మాణ ప్రతిజ్ఞ, నవ్యాంగ నిర్మాణ దీక్ష భీషణ ప్రతిజ్ఞ. కవిత కొరకు నవ చరిత కొరకు నవ్యాంగ కొరకు పట్టిన దీక్ష ప్రజల కొరకు. తదుపరి మహిళా శిశు సంక్షేమ ద్వారా బాల్య వివాహాల నిషేధంపై వీడియో ఆవిష్కరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా జరుగుతుంది. పౌష్టికాహార లోపాన్ని పారద్రోలడానికి రాష్ట్రంలో పౌష్టికాహార మిషన్ మనం ప్రారంభించుకున్నాం. దీనిలో భాగంగా చిన్నారులకు, గర్భిణీ మరియు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. మన లక్ష్యం చేరాలంటే పౌష్టికాహార లోపానికి ఒక బలమైన కారణమైన బాల్య వివాహాలని నిరోధించాలి. ఇప్పటికీ మన సమాజంలో అవగాహన లోపం వల్ల ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు విస్తృతంగా తెలియపరచడానికి ఉద్యమ స్థాయిలో ప్రచారం జరగాలి. దీనిలో భాగంగా కరపత్రాలు, పోస్టర్లు మరియు వీడియోల్ని తయారు చేశాం. నవనిర్మాణ దీక్ష సందర్భంగా ఇప్పుడు బాల్య వివాహాల నిషేధంపై గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా పోస్టర్ మరియు వీడియో ఆవిష్కరణ చేయబడుతుంది. అందరికీ నమస్కారం. ఎవరెస్ట్ పర్వత శిఖరం అధిరోహణ చేసిన గిరిజన విద్యార్థులపై గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా వీడియో ఆవిష్కరణ చేయబడుతుంది. The Himalayas stretch 1500 miles across Asia. They're home to 14 of the tallest mountains on the planet. And one rises above all others. Everest.
half miles tall, Everest is the highest mountain in the world. It's a treacherous ascent, as all this glacial ice is constantly moving. Crevasses thousands of feet deep. And looming ice towers threaten to collapse. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ కోట్లాది రూపాయలు చంద్రబాబు నాయుడు చేతి మీద ఈరోజు ఇప్పించడం జరుగుతుంది. జీవ వైవిధ్య సంరక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న సర్పంచ్ కోరంగి దడాల రాణి వారికి అంతర్జాతీయ బయోడైవర్సిటీ అవార్డు పొందిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా చిరు సత్కారం జరగబోతోంది. అలాగే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రహిత కోరంగి ఫ్యాక్టరీ పోస్టర్ ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మనము ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. తదుపరి స్టేట్ హెల్త్ బులెటిన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా విడుదల చేయబడుతుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా లబ్ధిదారులందరికీ కూడా చెక్స్ అందజేయబడుతున్నాయి. స్టేట్ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఇప్పుడు స్టేట్ హెల్త్ బులెటిన్ విడుదల చేయబడుతుంది. డిస్ట్రిక్ట్ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. రామరాజు గారు, సీన్రాజు గారు, మరి ఈయన రాజధాని నిర్మాణం కోసం 100,000 రూపాయల చెక్ని మన ముఖ్యమంత్రి గారికి అందించడం జరుగుతుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా 200 కల్పించడం జరుగుతుంది లబ్ధిదారులందరికీ కూడా. ఇప్పుడే అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు, మిగిలిన నాయకులంతా కలిసి ఇక్కడ అభివృద్ధి కోసం అడిగారు. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. R&B రోడ్స్ కానీ మిగిలిన అభివృద్ధికి కానీ ఒక 25 కోట్ల రూపాయలతో ప్రాధాన్యత క్రమంలో ఏం పనులు కావాలో అవన్నీ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అది కలెక్టర్ గారు అన్నీ కూడా వర్కౌట్ చేసి మొత్తం అమలు చేస్తారు. అదే మరి ఇంకో పక్క కోటపల్లి బ్రిడ్జ్ కూడా నేరుగా కాకినాడ పోవడానికి ఇప్పుడే మన కాకినాడ కోటపల్లి అది కూడా చెప్పారు. దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తాను. అది కూడా ఎట్ట చేయాలో మనం వర్కౌట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అమలాపురం అభివృద్ధి చేసేది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు బాలయోగి చెప్పినటువంటి కోటపల్లి నర్సాపూర్ రైల్వే లైన్కి కూడా మోక్షం వచ్చింది. ఎంపీ గారు ఇక్కడే ఉన్నారు, బాగా కష్టపడి దాన్ని కూడా ఇది చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చి
ఆ పని కూడా స్పీడప్ చేయడానికి ముందుకు పోతున్నాం. అమలాపురం ఒక సుందరమైన ప్రాంతం, రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనటువంటి ప్రదేశం ఇది. ఎందుకంటే ఒక పక్క కొబ్బరి తోటలు, ఒక పక్క గోదావరి, ఒక పక్కన పచ్చని పొలాలు. అన్నిటికంటే మంచి హృదయాలుండే మనుషులు, మంచితనానికి మారు పేరు ఈ ప్రాంతం, దాంట్లో అనుమానం లేదు. ఈ మంచితనాన్ని మనం పెంచుకుంటే ఇది టూరిజం హబ్గా తయారవుతుంది. ప్రపంచంలో చాలామంది ఇలాంటి ప్రదేశాలు దొరకకుండా టౌన్స్లో అవస్థపడే పరిస్థితి నుంచి కోనసీమలో కానీ మంచి టూరిజాన్ని ప్రమోట్ చేస్తే విలేజ్ టూరిజం, అగ్రికల్చర్ టూరిజం, దీనికంటే అనుభవాలు ఎక్కడా ఉండవు. ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి పోతే పక్కకి ఎక్కడ పోయిన పచ్చని పొలాలు ఎంత దూరం చూసినా సుదీర్ఘంగా కనపడుస్తుంది. ఇంకో పక్కన అరటి తోట, మన ఏవైతే కొబ్బరి తోటలు చూస్తే ఇంకా ఎంత కనువింపుగా ఉంటుందో అంత బాగుంటుంది. మూడవది అంతర్వేది లాంటి ప్లేసెస్ చూస్తే సుందరమైనటువంటి వాటర్ ఫాల్స్, ఇక్కడి నుంచి సముద్రంలోకి పోవాలన్నా, గోదావరిలోకి పోవాలన్నా, రేపు పాపికొండలకు పోవాలన్నా బ్రహ్మాండంగా ఉంటాయి. అదే మరి దేవాలయాలు కూడా ఎక్కువ ఉండే ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ మనం అభివృద్ధి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ కోనసీమ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఒక పర్యాటక కేంద్రం కావాలని, జిల్లాకే కాదు రాష్ట్రానికే దేశానికే కోట కమలాపురం ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా తయారవుతుందని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ సహకరించాలి. అందరం కలిసి పనిచేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, అన్ని రంగాలు అభివృద్ధి అవుతాయి. ఒక పర్యాటకులు కానీ వస్తే ఒక హోటల్ అభివృద్ధి అవుతుంది, అందులో మనకు ఉద్యోగాలు వస్తాయి. షాపింగ్ మాల్స్ వస్తాయి, అందులో ఉద్యోగాలు వస్తాయి. ట్రాన్స్పోర్ట్ వస్తుంది, అందులో కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ అమలాపురం ఏరియాని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. జై హింద్. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. ఒక ఆనందమయ సమ్మిళిత ప్రపంచ స్థాయి సమాజం కోసం పాటుపడుతూ అనునిత్యం మనలో స్ఫూర్తిని నింపి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్నిచ్చి కర్తవ్యోన్ముఖులుగా చేస్తూ సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తూ పారదర్శకంగా అమలు చేస్తూ తద్వారా కుటుంబ వికాసానికి సమాజ వికాసానికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి మనందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రగతిశీల ప్రభావశీలమైన పాలనా ఫలాలను ప్రజలకు సన్నిహితంగా తీసుకువెళ్లే ఆశయంతో అభివృద్ధికి టెక్నాలజీని జోడించి వినియోగించుకోవడంలో రాష్ట్రం ముందుండి పలు విజయాలని సాధించి గ్రామాలకు కూడా పాలనా ఫలాలని అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యున్నత స్థాయిని పొంది 2022 నాటికి మన రాష్ట్రాన్ని 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. చె నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.
అదినే తై విజయం వైపుకి కాలచక్రం తిప్పుతాడే. తప్పుదకే తన సృష్టి కర్తయ్య, సమాజ సేవ కార్యకర్తయ్య, ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయి అవినీతిపై అగ్గి పిడుగు అయి అనుభవం సీఎంగా ప్రోగ్రెస్ చేస్తాడే. ఆంధ్ర అంటూ కల వారించేలా చేస్తాడే. నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.